తప్పా కాదేది ఒక తండ్రి లాగా ఒక అన్న పైకి తీసుకొస్తే ఆయన ఇంట్లోకి రానికుండా ఆయన వచ్చి ఆడ ఆర్ఎన్టీ గెస్ట్ హౌస్ లో వేరే వాళ్ళ ఇళ్లలో ఉంటే ఇది తప్పు కాదా ఇదే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆ రోజు నిన్ను ఇంటిపై కేసు దోరేసింటే నీ పరిస్థితి ఏంది అడుగు తినే పరిస్థితి ఆ రోజు ఈరోజు ఆయన పేరు చెప్పి ఈరోజు ఆయన పేరు చెప్పి లంచాలు బిల్స్ సెటిల్మెంట్లు చేసి ఈరోజు నీకు ఇల్లు వచ్చింది 100 కోట్లు పెట్టి ఇల్లు కట్టినాడు నేను అడుగుతాను మన గ్రామస్తులందరినీ కూడా ఇక్కడ ఒక్క రోజున ఒక గంట ఎండల్లో నిలబడుకొని ఏదైనా వ్యాపారం చేసినాడా ఎక్కడైనా కానీ చిన్న మీకు తెలిసి ఏదైనా ఒక పని చేసినాడా లేదా వాళ్ళ బిడ్డలు గాని ఆయన గాని ఏం వ్యాపారం చేసినారు వ్యాపారం లేదు సహకారం లేదు కిరణ్ కుమార్ రెడ్డి గారి పేరు చెప్పి డబ్బులు కొట్టుకున్నాడు దాంట్లో ఆయనకే ఈరోజు మళ్ళా ఎండు కొట్టు కొట్టే పరిస్థితి ఇట్లాంటి వ్యక్తి నీతులు చెప్పకూడదు ఇట్లాంటి వ్యక్తి మా అన్న నువ్వోసారి మాట్లాడితే ఒప్పుకుంటే పరిస్థితి లేదు నువ్వు కావాలంటే చంద్రబాబు నాయుడు గురించి చెప్పుకో చంద్రబాబు నాయుడు సాయం చేసిన వాళ్ళ మామకు వెన్నుపోటు పెట్టినాడు అట్లే నువ్వు కూడా ఈరోజు మీ అన్నకు మోసం చేసినావు ఆయన పేరు చెప్పుకో అంతేగాని కిరణ్ కుమార్ రెడ్డి గారి పేరు ఎత్తద్దని చెప్పి కూడా ఈరోజు నేను సభాముఖంగా తెలియజేస్తాను ఇంకా కూడా నేను అడుగుతాను ఈరోజు పలికిరి బ్యాంకుల్లో మన రికార్డులు చూస్తే క్రాప్ లోన్ తీసుకున్నారు క్రాప్ లోన్ అంటే 15,000 20,000 క్రాప్ లోన్ కూడా కిషోర్ కుమార్ రెడ్డి తీసుకున్నారు ఈ రోజు ఎక్కితే విమానం దిగితే విమానము పెద్ద పెద్ద బండ్లు ఒక ఎస్కార్ట్ 15 బండ్లు మంచిదే తిరుగు మేమేమి అడగడంలా కరోనా సమయంలో ఒక్కరికన్నా నువ్వు ఒక బిల్లు కట్టినావా ఎక్కడ మిగతా ఊర్లు వదిలి పత్తేగడ గ్రామంలో ఒక్కరికి ఒక హాస్పిటల్ చేపించినావా ఒక్క ఆక్సిజన్ లేకుండా ఎంతమంది మన గ్రామస్తుల్ని నా దగ్గరకు వచ్చినారు నేను చెప్పి ఎంతమందికి రూయ హాస్పిటల్లో నేను తిరుపతిలో ఎంతమంది ట్రీట్మెంట్ ఇచ్చినా మదన్పల్లి ఇప్పించినారు నువ్వు ఒక్కరికి సాయం చేసినావా కనీసము ఒక్క కాన్సన్ట్రేటర్ అన్నా ఉన్నావా ఎక్కడన్నా మనిషి కనపడినావా కష్టాల్లో నువ్వు కనపడినట్టు రేపు ప్రభుత్వం 2.5 సంవత్సరాలు ప్రభుత్వం వస్తుంది నేను ఏదో కుమ్ముతాను పుడుస్తానంటే నువ్వు ఏం చేస్తావు పోయిన 5 ఏళ్ళలో చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఈ పతేగడ గ్రామంలో ఎంతమందికి మేలు జరిగింది ఈ 2.5 సంవత్సరంలో జగన్ వచ్చినాక ఎంతమందికి మేలు జరిగిందో మీరందరూ కూడా ఆలోచించుకోవాలి రేపు ఏదైనా పొరపాటు ప్రభుత్వం మారితే వాళ్ళు హైదరాబాద్ లో హాస్టల్ పెరుగుతాయి కానీ మీకు మేలు జరగదనేది మీరు గుర్తుపెట్టుకోవాలా ఎవరు ఎక్కడున్నా కానీ జగన్ అన్న మనం కాపాడుకుంటే ఈరోజు జగన్ అన్న రాజ్యం ఉంటే పేద ప్రజలందరూ కూడా అండగా ఉంటారని చెప్పి కూడా నేను తెలియజేస్తాను ఇంకా కూడా మన పెద్ద ఆయన చెప్తా ఉన్నారు అది తెలుగుదేశం పీరియడ్ లో హౌసింగ్ చైర్మన్ ఏదో ఒక పదవి తీసుకున్నారు లాస్ట్ ఎలక్షన్ ముందు 1 రూపాయి వేసి అందరికి ఇంటింటి కాగితాలు పంచినారు వాళ్ళందరూ కూడా మోసమే ఇల్లు రాలా టీలర్లో ఎన్ని ఇల్లు ఇచ్చినావు కలికిర్లో నువ్వు ఎన్ని ఇల్లు ఇచ్చినావు టీలర్ నియోజకవర్గంలో పత్తేగడ్లో నువ్వు ఎన్ని ఇల్లు ఇచ్చినావు చెప్పు ఈ రోజు జగన్ అన్న వచ్చినాక ఎన్ని ఇల్లు ఇస్తా ఉన్నారు వాళ్ళు ఎవరిని కూడా అడుకోవాల్సిన పని లేదు నేరుగా ఇల్లు లేని లబ్దిదారులు తయారు చేసి వాళ్ళందరూ కూడా ఇచ్చే పరిస్థితి ఉందా ఇన్ని కార్యక్రమాలు ఈరోజు ఈ ప్రభుత్వంలో జరుగుతా ఉన్నాయి నువ్వు వచ్చి మా ఊరు అని చెప్పి నువ్వు మాట్లాడే అర్హత నీకు లేదు నువ్వేం చేస్తున్నావు మా ఊరు అని చెప్పి పోయినసారి చంద్రబాబు దగ్గర నువ్వు తిరుగుతా ఉన్నావు కదా ఏమైంది అక్కడిక్కడ జరిగి జాతీయ నాయకుడు ప్రపంచ నాయకుడు అని చెప్పుకొని తిరిగినావు కదా ఇప్పుడు కూడా తిరుగుతా ఉన్నావు కదా ఏ మాత్రం ఊర్లో సాయం చేసే ఒక కూడా లేదా నీకు ఇంకా కూడా చెప్తా పోతే ఆయన గురించి చాలా ఉన్నాయి ఆయన వచ్చి ఇప్పుడు మొత్తం తిరుగుతా ఉన్నాడు ఎలక్షన్ ముందు కూడా పుంగనూరు తిరిగినాడు మదనపల్లి తిరిగినాడు అక్కడ వచ్చి తమలపల్లి తిరిగినాడు పుంగనూరులోకి వచ్చినాడు మీటింగ్లు పెట్టినాడు ఏమైంది ఆడ ఉండే ఇన్ఛార్జ్ కూడా ఊడిపోయింది ఐరన్లోకి పెట్టినాడు ఆమె ఎత్తిపోయింది ఆమె పనికి రాకుండా పోయింది ఆడ పరిస్థితి మదనపల్లి ఎప్పుడో అడుగు పెట్టినాడు ఈరోజు దొమ్మలపాటి రమేష్ గారు ఆయన రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే కష్టపడి గెలిచినాడు అట్లాంటి పరిస్థితికి ఈరోజు ఆయన గాల్లో కొట్టుకునే పరిస్థితి ఉంది అక్కడికి వచ్చి తమ్మలపల్లి అడుగు పెడితే శంకర్ కూడా అడ్రస్ లేకుండా పోయినాడు ఇది మీ పరిస్థితి ఈ నుంచి ఇక్కడ తీసుకొచ్చినారు కుప్పం మీటింగ్ లో ఈయన దగ్గర మాట్లాడిస్తున్నారు కుప్పం మీటింగ్ లో వచ్చి ముద్దులు పెంచుతూ ఉందామన్నాడు ఆడ చంద్రబాబు కూడా ఈయన దెబ్బ కొట్టి ఘోరంగా ఓడిపోయే పరిస్థితి ఆలోచన మళ్ళా ఈ నుంచి ఎత్తిపోయి అడేదో తిరుపతిలో ఇన్ఛార్జ్ ఎలక్షన్ ఇన్ఛార్జ్ అన్నారు ఆడ అడ్రస్ లేకుండా పోయి పనబాటి లక్ష్మి అడ్రస్ లేదు ఆ రోజు నుంచి ఇప్పుడు వరకు కనపడాలి ఇది నీ పరిస్థితి ముందు మంచి మనస్తో గర్వం తగ్గించుకొని నీ ఊర్లో నువ్వు ప్రజలందరూ కూడా సాయం చేసే దేశకో గర్వం తగ్గితే ఓట్లు వస్తాయి కానీ గర్వంగా తిరిగితే ఓట్లు రావు అనేది గుర్తుపెట్టుకో నీ గర్వం ఉంటే నాకు ధైర్యం ఉంది
నువ్వేం చేసినా కూడా నేను తప్పులేదంటే సిద్ధంగా ఉన్నాము, చూస్తాము నువ్వు ఎట్లకడ రాజకీయం చేయి, మేము కూడా రాజకీయం చేయడానికి సిద్ధము. మేము ఒక్కరినే నమ్ముకున్నాము, మేము ఒక్కరినే నమ్ముకునింది, మేము ప్రజలు నమ్ముకున్నాము, ప్రజలకు తల ఉంచుతాము, ప్రజలు కూర్చోమంటే కూర్చుంటాం, లేమంటే లేస్తాము, ప్రజల కోసం పనిచేస్తాము. నువ్వు చంద్రబాబును నమ్ముకో, నేను జగన్ అన్నది మా ప్రజలు నమ్ముకుంటాము, చూద్దాం రాజకీయం ఏమవుతుందో అని చెప్పి కూడా ఈరోజు సభాముఖంగా తెలియజేస్తూ ఇంకా కూడా అందరు కూడా చెప్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు ఎవరినో తీసుకొచ్చి పెడతా ఏదో చేస్తా అంటే చివరికి చూస్తే ఒక కామెడీ విలన్, ఒక కామెడీ ఆర్టిస్ట్ ని, ప్రపంచ నాయకుడిని, ప్రపంచ తెలుగుదేశం నాయకుడిని తీసుకొచ్చి పెట్టినారు. ఈయన నమ్ముకుని ఓపిక పరీక్షిస్తే ఈలే నియోజకంలో కానీ ఇంట్లో కూడా కానీ పనికిరాని మాటలు మాట్లాడతా, పనికిరాని చేష్టలు చేస్తే మళ్ళా కూడా రాజకీయంగా సమాధి చేస్తానని చెప్పి కూడా ఈరోజు ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా తెలియజేస్తాను. ఇక్కడేమి దాని కథ కాదు, ఒక చెప్పేస్తే పుల్లించి పుల్లించి 20 చెప్పలేస్తానని చెప్పి కూడా ఈరోజు ఖచ్చితంగా కథమ్మ కలిగారు. మంచితనానికి చేతకాని తనానికి తేడా ఉంటుంది, మంచితనాన్ని అలసుగా తీసుకుంటే ఖచ్చితంగా జరిగే జరుగుతుందని చెప్పి కూడా ఈరోజు సభాముఖంగా తెలియజేస్తూ ఖచ్చితంగా ఈరోజు ఇక్కడ ఈ మీటింగ్ జరిగిన దానికి ప్రజలందరూ కూడా నేను చెప్తా ఉన్నాను, చాలా మీరందరూ కూడా రుణపడి ఉండ ఈ రోజు మీటింగ్ లో నేను చెప్పిన పనులన్నీ కూడా ఖచ్చితంగా చేపిస్తాను. మీ అందరి మంచితనంతో మీ అందరి మన్నలు పొందేదానికి కూడా నేను మనస్ఫూర్తిగా సహకరిస్తాను. ఇంకా కూడా మీరు కూడా పేరు చేసుకోండి, కలిగిరి లో ఏం జరిగిందో, పోయిన 5 సంవత్సరాల్లో క్రాస్ రోడ్ లో గొడవలు, క్రాస్ రోడ్ లో రౌడీజము, ఈ 2 సంవత్సరంలో రౌడీలు ఎక్కడ పోయినారో మీరు కూడా ఆలోచించుకోండి. రౌడీలు అందరూ కూడా ఇళ్లలో ఫ్యాన్ కింద కూర్చొని కమ్మసల్లో కూర్చోంటారు కానీ బయట వచ్చే ధైర్యం చేయడంలో. కాబట్టి మిమ్మల్ని అందరూ కూడా నేను కోరేదేమంటే మంచి చెడ్డ వేరే చేసుకోండి. ఈ మనసుకు జగనన్న మేలు చేస్తున్నాడని, ఈ ప్రభుత్వం మంచి చేసిందంటేనే మీరు సపోర్ట్ చేయండి అని చెప్పి కూడా ఈరోజు నేను మనస్ఫూర్తిగా అందరిని కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు మరొకసారి సత్యానికి. అదేవిధంగా ఈ కార్యక్రమానికి అందరు కూడా కష్టపడిన కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, అందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారం.